నమస్తే, ఆలు మెంతి కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఆలు మెంతికి కావాల్సిన వస్తువులు చూసుకుందాం. ఆలు ఒక హాఫ్ కేజీ బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మెంతికూర 2 కట్టలు బాగా శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, సాల్ట్ 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, పసుపు 1 హాఫ్ స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1 హాఫ్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాము. బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేద్దాం. జీలకర్ర వేగాక ఆలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆలు యాడ్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ మనం ఇది కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం మెంతికూర యాడ్ చేసుకుందాం. 2 కట్టలు బాగా శుభ్రం చేసి కట్ చేసుకున్నాను. మెంతికూర వేసి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఆలు మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మనం చపాతీలోకి, రైస్లోకి, అన్నింటిలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు మెంతికూర కూడా కుక్ అయింది. ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. పసుపు 1 హాఫ్ స్పూన్, నెక్స్ట్ జీలకర్ర పొడి 1 స్పూన్, ఇంకా ధనియాల పొడి 1 స్పూన్, మిరియాల పొడి 1 హాఫ్ స్పూన్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. 2 మినిట్స్ కుక్ చేద్దాం. సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకుందాము. కారం 2 స్పూన్స్, మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆలు మేతి ఈజ్ రెడీ. రెడీ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మన దగ్గర కసూరి మేతి ఉన్నా కూడా కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు. మనం బౌల్లోకి తీసుకుందాము. ఆలు కర్రీ ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు 99%. ఫైనల్గా
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. వేడి వేడి ఆలూ మేతి కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆలూ మెంతి కూర ఇంకా రసం తోటి అందరూ ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.